ఢిల్లీలో 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 పురస్కారానికి ఎంపికైంది. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్ అవార్డులను దక్కించుకున్నాయి. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్గా అన్బరీవ్, ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, ఉత్తమ నటీమణులుగా నిత్యామేనన్, మానసీ పరేకులను అవార్డు భరించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతం అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 పురస్కారానికి ఎంపికైంది. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్ అవార్డులను దక్కించుకున్నాయి. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్గా అన్బరీవ్, ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, ఉత్తమ నటీమణులుగా నిత్యామేనన్, మానసీ పరేకులను అవార్డు భరించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతం అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 పురస్కారానికి ఎంపికైంది. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్ అవార్డులను దక్కించుకున్నాయి. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్గా అన్బరీవ్, ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, ఉత్తమ నటీమణులుగా నిత్యామేనన్, మానసీ పరేఖులను అవార్డు భరించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతం అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. మరింత సమాచారం ప్రకటనపై మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఈరోజు 70వ తెలుగు చలనచిత్రోత్సవ నేషనల్ అవార్డును ప్రకటించడం జరిగింది. ఒక శుభవార్తగా ప్రకటించడం తెలుగు ఇండస్ట్రీగా కాదు, ఇది తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఈ అవార్డు రావడం పట్ల కూడా నిఖిల్ తర్వాత దానికి సంబంధించిన నిర్మాతలు కూడా చాలా సంతోషం పడుతున్నారు. అంతేకాకుండా సంబంధించి థ్యాంక్ యూ సతీష్.